ఈ బులెటిన్ సమర్పిస్తున్నవారు శారదాంబ జ్యువెలర్స్ నరసరావుపేట. విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నరసరావుపేట. చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నరసరావుపేట. నమస్తే, నా పేరు ప్రశాంతి. వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. శ్రీ వాసవి మిత్ర మండలి దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపి రెడ్డి. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీస్ అధికారులు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక 12వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించిన బి ఛానల్ ఎండీ భూమిరెడ్డి కొండారెడ్డి. శ్రీ వాసవి మిత్ర మండలి దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి వాసవి మిత్ర మండలి దశమ వార్షికోత్సవ వేడుకలు స్థానిక వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేసవి సేవా సంఘం అధ్యక్షులు చేగు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 27 మందికి విశిష్ట సేవా పురస్కారాలు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా రంగంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న చేగు వెంకటేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసవి మిత్ర మండలి మరియు కన్స్యూమర్ రైట్స్ మరియు పరిసేవ మండలి వారు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇవాళ వాసవి మిత్ర మండలి తరఫున ఇలాంటి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయించి 27 మందికి విశిష్ట సేవా పురస్కారాలు కూడా ప్రదానం చేయడం చాలా సంతోషం. ఆయుర్వేదంతేనే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు అనేది వాస్తవం. సేవా కార్యక్రమాలే కాదు, దాతృత్వంలో కూడా వాసవి మరి సభ్యులుగా ఆయుర్వేదందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దాతృత్వ కార్యక్రమాలు, ఏదైనా సేవా కార్యక్రమాలు, ఇటు లయన్స్ క్లబ్ కానీ, వాసవి క్లబ్ కానీ, నోటరీ క్లబ్ కానీ, ఇలాంటి సంస్థలన్నీ కూడా బ్రహ్మాండంగా నడుపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి నర్సరావుపేటలో ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు నడిపిస్తున్న పెద్దవాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా చెరువు వెంకటేశ్వర గారు అనేక కార్యక్రమాలు, ఓకే కృష్ణాష్టమి వచ్చిందంటే చిన్నపిల్లలందరినీ కూడా కృష్ణుడు వేషంతో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసేవారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, అదేవిధంగా ముఖ్యంగా కన్స్యూమర్ ఫోరం ఏర్పాటైన తర్వాత అధ్యక్షులుగా పనిచేసి నర్సరావుపేటలో అనేక సమస్యల్ని ఈరోజు కలెక్టర్ దగ్గర తీసుకోవడం కానీ, స్పందన కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అక్కడ మరి మధ్యాహ్నం భోజనాలు సంవత్సరాల సందర్భంగా ఒక 27 మందిని విశిష్ట వ్యక్తులు గుర్తించి వివిధ రంగాల వారిని ఈ రోజున సన్మానించుకోవడం జరుగుతుంది. పెద్దలు మిట్రపల్లి రమేష్ గారు, అలాగే శాసనసభ్యులు మన గోపిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజున, అలాగే కలెక్టర్ గారు కూడా చేస్తున్నారు, ఎంపీ గారు కూడా రెడీగా ఉన్నారు, ఇప్పుడు దాకా ఫోన్ చేస్తున్నారు, వారు కూడా వస్తున్నారు. వారందరి సమక్షంలో మీ పెద్దలందరికీ కూడా సన్మానం జరుగుతుంది. అనేక రంగాలండి, వ్యాపారంలో 50% ఇంట్రెస్ట్ చూపించి మిగతా 50% పబ్లిక్ సర్వీస్ చేయాలా అనే ఉద్దేశంతో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందరూ ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ని ఎవరు వ్యాపారాలు చేస్తున్నా అని బాగా బిజీగా ఉంటున్నారు. కానీ మనం పబ్లిక్ సర్వీస్ చేసి 10 మందికి ఉపయోగపడాలా, మన సేవా సంస్థల కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి చేయగలిగారు ఈ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము రోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్ని పెడుతుంటాం, చూస్తుంటాం, మొత్తం రోజు ఏదో కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు కలెక్టర్ విధంగా మన అన్నదానం కానీ, స్పందనకు వచ్చే వాళ్ళకి అనాథ పిల్లలకి భోజనాలు కానీ, మన దసరా టైంలో పథకం ఉంది. మన పిడుగు వెంకటేశ్వర గారు వాళ్ళ ద్వారా ఎప్పుడు మన స్కాలర్షిప్ ఈ సొసైటీ ద్వారా మరి సుమారు 1,50,000 రూపాయలు మరి ప్రతి సంవత్సరం మనోజ్ చంద్రనాథ్ గారికి అందరూ ఇవ్వడం, మరి ఈ వాసవి మిత్ర మండలి ద్వారా ఇట్లా అందరినీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక 12వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించిన వి ఛానల్ ఎండి భూమిరెడ్డి కొండారెడ్డి ఈ సందర్భంగా భూమిరెడ్డి కొండారెడ్డి గారు మాట్లాడుతూ వార్డులోనే ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని అదే విధంగా జగనన్న పాలనపై ప్రజల అభిప్రాయం సేకరించి ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటున్నామన్నారు ప్రజల అనుమతితో ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించి వారి ఫోన్లో మిస్డ్ కాల్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్న వెంట జనం ప్రబంధనం చూడవే అన్న అవిరుద్ధికి పెద్ద దిక్కు మాసీనన్న అన్నాతుల కన్న కొడుకు మనసీనన్న ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్న వెంట జనం ప్రబంధనం చూడవే అన్న పల్లెలకు పొద్దు పొడుపు మాసీనన్నా కడుపేదల కంటి పాప మనసీనన్నా మల్లె మనసు గల్లోడే మాసీనన్నా తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా వైసీపీ జెండలెత్తి మాసీనన్నా దండై గదిలిండు చూడే మనసీనన్నా పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రబంధనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మాసీనన్నా ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా మట్టి మనుషుల బిడ్డ మాసీనన్నా మంచితనం తన అడ్డ మాసీనన్నా యువకులకు ఆదర్శం మాసీనన్నా ఆడబిడ్డలకు అన్న మనసీనన్నా ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రబంధనం చూడవే అన్నా गोपीरेड्डी गारी नायकत्व जय जगत जय जगत जय जगत जय जगत जय जगत ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మాలకొండపై వేంచేసి ఉన్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు అనంతరం ఇస్సపాలెం నందు వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా కందుకూరు పట్టణం నందు రాతితో నిర్మాణం కావించబడుతున్న శ్రీ అంకమ్మతల్లి దేవాలయాన్ని సందర్శించి అక్కడి నిర్మాణ పనులు పరిశీలించి ఉన్నారు ఈ సందర్భంగా వారి వెంట కార్యనిర్వహణాధికారి సుధాకర్ రెడ్డి మరియు కోట సూపరింటెండెంట్ నాగారెడ్డి పలువురు దేవాలయ దాతలు పాల్గొని ఉన్నారు. బులెటిన్‌లో షార్ట్ బ్రేక్. మన శారదాంబ జ్యువెలర్స్ లో ప్రత్యేక యాంటిక్ హారం నెక్లెస్ మరియు చోకర్ మేళా అద్భుతమైన పనితీరుతో కానీ విని ఎరుగని డిజైన్లు యాంటిక్ నెక్లెస్లు హారాలు యాంటిక్ వడ్డాణాలు బుట్టలు కమ్మలు యాంటిక్ గాజులు వంకీలు మొదలగు అన్ని రకాలు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి మరియు అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్ తో డైమండ్ నెక్లెస్లు లాకెట్స్ బ్రాస్లెట్స్ నల్లపూసలు కమ్మలు హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును. తరుగు మజూరీ రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కి అమ్మకాలు. 3 దశాబ్దాలుగా మగవల మనసు దోచే బంగారు వజ్రాభరణాలు అందిస్తున్న నమ్మకమైన సంస్థ శారదాంబ జ్యువెలర్స్. పల్నాడు జిల్లాలోని అతిపెద్ద BIS హాల్మార్క్ స్వర్ణాభరణాల షోరూం శారదాంబ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. మేనేజింగ్ పార్ట్నర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ అన్ని ప్రభుత్వ అనుమతులతో 40.68 ఎకరాల లేఅవుట్ లో రక్షణగా చుట్టూ ప్రహరీ గోడతో సువిశాలమైన 60-40 అడుగుల సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కల్పిస్తున్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు 5 పార్కులు, కల్చరల్ పార్క్, కర్లీ కమ్యూనిటీ గార్డెన్, సూర్యోదయ గ్రీన్ పార్క్, సీనియర్ సిటిజన్స్ పార్క్ మరియు ప్రశాంతతకు నిలయంగా యోగా సెంటర్ను నర్సరావుపేటకు దగ్గరగా సత్తెనపల్లి రోడ్లోని ములకలూరు వద్ద విజయలక్ష్మి టౌన్షిప్స్ వారు నిజాయితీ, నమ్మకం, స్తోమత, నవ్యత, మన్నికాను 5G స్ట్రాండ్ పాలసీతో మీరు కలలు కనే ఇల్లు కట్టుకోవడానికి లేఅవుట్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఆలస్యమెందుకు? విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేద మెడోస్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం. మనకు మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందాం. విజయలక్ష్మి టౌన్షిప్స్ ఎన్ఆర్టీ ప్రైవేట్ లిమిటెడ్, నమ్మకమైన పెట్టుబడితో మీ స్వంత ఇంటి కల సాకారం. వివాహం మీ ఇంట, చదివింపులు మా ఇంట. చంద్ర షాపింగ్ మాల్లో కళ్యాణ వేడుకలకు తరలిరండి. వస్త్ర స్వయగాల షాపింగ్ చేయండి, బోలెడన్ని బహుమతులు పొందండి. చంద్ర షాపింగ్ మాల్ బంపర్ బహుమతుల వెల్లువ. 10,000 రూపాయల షాపింగ్ పై బ్యాగ్, 20,000 రూపాయల షాపింగ్ పై వీల్స్ బ్యాగ్, 25,000 రూపాయలు ఆపై షాపింగ్ పై రైస్ కుక్కర్, 31,000 రూపాయలు ఆపై షాపింగ్ పై కెటిల్, 41,000 రూపాయలు ఆపై షాపింగ్ పై 3R మిక్సీ, 60,000 రూపాయలు ఆపై షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్, 71,000 ఆపై షాపింగ్ పై డీలక్స్ డ్రెస్సింగ్ టేబుల్, 91,000 ఆపై షాపింగ్ పై దివాన్ కాట్ లేదా సోఫా, 1,20,000 ఆపై షాపింగ్ పై రెగ్జిన్ సోఫా, 1,75,000 ఆపై షాపింగ్ పై డైనింగ్ టేబుల్ మీ సొంతం చేసుకోండి. వివాహ వేడుకలను మరింత సందడిగా బహుమతులతో బ్రహ్మోత్సవంలా జరుపుకోండి. సకుటుంబం అంతటికీ కావలసిన కళ్యాణ వస్త్రాలతో స్వాగతం పలుకుతుంది గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా, నర్సరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పల్నాడు జిల్లా SP రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసు అధికారులు. ఈ సందర్భంగా ట్రాఫిక్ CI రత్నస్వామి ఆధ్వర్యంలో పట్టణంలో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనం నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ట్రాఫిక్ CI రత్నస్వామి హెచ్చరించారు. పల్నాడు జిల్లా SP గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా కొంతమందిని డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అది అందరికీ మేము తెలియజేసేది, రిక్వెస్ట్ ఏంటంటే తాగి నడపడం కాబట్టి, అదేవిధంగా అది వేరే వాళ్ళకి అందరికీ ప్రమాద హేతువు కాబట్టి తాగి దయచేసి బండ్లు నడపవద్దని, వేరే ఎవరినైనా డ్రైవింగ్ పెట్టుకునైనా సరే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, యాక్సిడెంట్స్కి గురి కావద్దని చెప్పి తెలియజేస్తున్నారు. స్కై వ్యాలీ రిసార్ట్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పూడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, నర్సరావుపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ SA హనీఫ్, ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ సింగం యోగాంజనేయ శర్మ, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయ్ కుమార్. శ్రీరామ అన్నదాన సత్రం నర్సరావుపేట ప్రవళికా సత్యం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 12:30 అరవవల్లి బాబువారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నేడు 150 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వనవాసివ, పొట్టి మూర్తిలక్ష్మి, సత్యనారాయణ, కొత్త మాసు మహర్బాబు తదితరులు పాల్గొన్నారు. స్పాన్సర్గా అరవపల్లి బాబు గారు, వారి ఫాదరు, మొదటి నామకారణం పెట్టడం జరిగింది. చీఫ్ గెస్ట్లుగా వచ్చేసి VL సత్యనారాయణ గారు, వర్మ శివ గారు, కొత్త మాసం మెహర్ గారు రావడం జరిగింది. ఇది ప్రతిరోజు కూడా రోజుకు 30 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి సండే వచ్చేసి 150 మందికి అన్నదానం జరుగుతుంది। वासवी सेवा समिति सिल्वर जूबली लोगो आविष्करण कार्यक्रम चेयरमैन इम्मडिशेट्टी गोवर्धनराव अध्यक्षतन व्यवस्थापकुलु चितिराल गुरुपेद्दन्न गारी आध्वर्यंलो पल्नाडु जिल्ला अर्बन डेवलपमेंट अथारिटी चेयरमैन श्री मिट्टपल्ली रमेश गारू तम कार्यालयंलो आविष्करिंचारु। वासवी सेवा जूबली मरी 25 సంవత్సరాల సందర్భంగా లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది। మరి చాలా సంతోషంగా ఉంది। 25 సంవత్సరాల నుంచి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన పల్నాడు జిల్లానే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా వాసవి సేవా సమితి అనే అన్ని సంస్థలు స్థాపించి ఎంతోమంది పేదవారికి ఉపయోగపడే సంస్థ ఈ సంస్థ। మరి అలాంటి సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి లోగో ఆవిష్కరణ జరిగింది। మరి వ్యవస్థాపక అధ్యక్షులు మరి జీతాల గురుపేద్ర గారు, మరి సిల్వర్ జూబ్లీ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి గోవర్ధనరావు గారు మరి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ప్రమాణం నిర్వహించారు। మరి దీని త్వరలోనే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా మరి దాని ప్రమాణశీలు వాసవి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ప్రమాణశీలని త్వరలో చేస్తూ ఉన్నారు। మరి ఎందుకంటే ఎన్నో సంస్థలు వచ్చినా నష్టపేటలో పేదవారికి ఉపయోగపడాలనేది ఎవరిదైనా కాన్సెప్ట్। మరి ఇట్లాంటి సేవా సంస్థల ద్వారా మరి పేదవారికి చదువుకోవడానికి కానీ అలానే ఏదైనా హాస్టల్లో ఉన్న పిల్లలకి ప్లేట్లు ఇట్లా వేరే వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడం అనేది ఈ సేవా సంస్థలు బుక్స్ అన్ని పంపిణీ చేస్తున్నారు। నిజంగా మరి 25 సంవత్సరాల నుంచి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ కమిటీ ఇప్పుడు అధ్యక్షులు పూర్వ అధ్యక్షులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు। వాసవి సేవా సమితి నర్సరాపేటలో ప్రారంభించి 25 సంవత్సరాలైంది। ఆ సందర్భంగా సావని వేడుకలని చెప్పి మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు సావని లోగో ఆవిష్కరణ కార్యక్రమం నర్సరాపేట పట్టణంలోని పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసులో మిట్రపల్లి రమేష్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది। మరి ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా సరే మాకు సమయం కేటాయించినటువంటి మన మిట్రపల్లి రమేష్ బాబు గారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। పల్నాడు జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి శ్రీకారం చుట్టారు। ఈ మేరకు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొండవీడును కొండవీడు అడ్వెంచర్స్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి నాంది పలికారు। పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండల పరిధిలోని కొండవీడు కోట పర్యాటక ప్రాంతం మధ్యలో అటవీ శాఖ అవుట్ రైవల్ అడ్వెంచర్స్ టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో అనే వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। నైట్ క్యాంపెయిన్ చేసేందుకు వీలుగా ఆ ప్రాంతంలో సుమారు 10 వరకు టెంట్లను ఏర్పాటు చేశారు। సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పర్యాటక ప్రాంతంలో సేద తీరుతూ ఆహ్లాదంగా గడిపే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు। అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు నరసరావుపేటలోని అగ్నిమాపక కేంద్రం నుండి పట్టణంలోని పలు ప్రాంతాలకు ప్రజలకు అవగాహన బ్యాగ్లపై రోడ్ షో నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది రవిరెడ్డి పేటకులని లక్కీ హోమ్ అపార్ట్మెంట్స్ అదేవిధంగా నిమ్మతోట 4వ లైన్లో ప్రజలకు ఎల్పీజీ సేఫ్టీ, కేర్లెస్ స్మోకింగ్, ఫైర్ హజార్డ్స్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ప్రమాదాలపై అవగాహన కల్పించారు। అదేవిధంగా కరపత్రాలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు సిబ్బంది కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు। ఇది అయిపోయిన తర్వాత ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దాన్ని ఎలా నివారించాలి, దేశం అంతటా కూడా జరిపి కాంటాక్ట్ చేసామంటే గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట। ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు అది జరుగుతుంది కదా, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు, రండి 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 హెల్మెట్ అనుకో అక్కడ దగ్గర ఉన్న ట్యూబ్ కనెక్షన్ డ్యామేజ్ అయ్యి గుడి మనం ఈ లిక్విడ్ లీక్ అవుతున్నప్పుడు మనం ఎట్లా గుర్తించాలి అనే దానికోసం మేర్ క్యాప్టన్ అనే ఒక రసాయనాన్ని కలుపుతారు। ఆ రసాయనం కలిపినప్పుడు ఈ గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మనకు వాసన వచ్చింది అనమాట। మామూలుగా యాచువల్గా అయితే ఇది లీక్ అయినప్పుడు కూడా మనకి వాసన అనేది స్మెల్ తెలియదు। అది లీక్ అవుతున్నా లీక్ కాకపోయినా దాని గురించి మనకు అవగాహన ఉండదు। అవగాహన కొరకు మనం ఎడ్యుకేటర్స్ కాబట్టి కావాలని చెప్తాను అనమాట। మేర్ క్యాప్టన్ అనే ఒక రసాయనాన్ని కలుపుతారనమాట। అప్పుడు గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మనకు స్మెల్ తెలిసింది। ఈ లిక్విడ్ అనేది గాలి కంటే బరువైంది, అర్థమవుతుందండి, గాలి కంటే బరువైంది అనమాట। ఈ లిక్విడ్ లీక్ అయినప్పుడు నేల భాగాన ఉంటుందన్నమాట। दुपटा पच्चीता अब मैं अग्निपुला मीटिंग అగ్ని ప్రమాదం అనేది జరగడానికి అవకాశం ఉంది. వార్తను ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి. శ్రీ వాసవి మిత్ర మండలి దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపి రెడ్డి. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీస్ అధికారులు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక 12వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించిన వి ఛానల్ ఎండి భూమిరెడ్డి కొండారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్, నరసరావుపేట. విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్, ములకలూరు, నరసరావుపేట. చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నరసరావుపేట.